ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామములో కొన్ని నెలల నుండి అధికార పార్టీ నాయకులు మరియు అధికారుల కనుసన్నలలో యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యాపారం బట్టబయలైంది. అమీనాబాద్ గ్రామములో ఉన్న లింగాల చెరువు మొత్తం దాదాపు 22 అడుగుల లోతు పెట్టి చెరువు మొత్తం గ్రావెల్ త్రవ్వి సత్తనపల్లి, విజయవాడ, మంగళగిరి, గుంటూరు ఇలా వారికి ఇష్టం వచ్చినట్లు ట్రాక్టర్ల ద్వారా, టిప్పర్ల ద్వారా వైసీపీ పార్టీ నాయకులు సాగిస్తున్న అక్రమ మైనింగ్ దందా 10 రోజుల క్రితం ఎస్టీ కులానికి చెందిన 6వ తరగతి చదువుతున్న బాలుడు ట్రాక్టర్ల క్రింద పడి మరణించిన వీరికి జాలి లేని పరిస్థితుల్లో ఇంకా రోజు 30-40 ట్రక్కుల గ్రావెల్ అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు అంటే పరిస్థితి ఒక్కసారి గమనించండి. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ కుమార్ ఫిరంగపురం మండల నాయకులతో కలిసి అమీనాబాద్ గ్రామాన్ని పర్యవేక్షించే సందర్భములో అక్రమ మైనింగ్ కొన్ని నెలల నుండి జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి లింగాల చెరువు దగ్గరకు చేరుకుని పరిశీలించగా జేసీబీలతో ఇంకా మట్టి త్రోవుతూనే ఉన్నారు అనేది గమనించి అక్కడ వారిని అడిగి తెలుసుకొని గ్రామ, మండల, జిల్లా అధికారులతో ఈ అక్రమ మైనింగ్ త్రవ్వకాల గూర్చి శ్రావణ్ కుమార్ వారిని నిలదీశారు. అడ్డగోలుగా మైనింగ్ ఇరిగేషన్ అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారు, మండలంలోని ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి, మైనింగ్ ఇరిగేషన్ వారికి తెలియకుండానే ఇంత గ్రావెల్ దోపిడీ జరుగుతుందా అని ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఇక్కడ జరుగుతున్న అధికార పార్టీ మైనింగ్ దందా వ్యాపారం జిల్లా స్థాయిలో కలెక్టర్కు కూడా విన్నవిస్తామని వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ మట్టి వ్యాపారం ఆపకపోతే ప్రజా పోరాటం చేస్తామని శ్రావణ కుమార్ తెలిపారు. త్వరలో విజిలెన్స్ ఎంక్వైరీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. లింగాల చెరువును మీరే చూడండి.